ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఇక్కడ ఉన్నంతగా ఉండదు. మీరు అన్నారు కదా ఇక్కడ పనులు అవ్వాలి అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి, నువ్వు సాక్రిఫైస్ చేస్తే కానీ పనులు అవ్వాలి. బట్ అన్ని ఇండస్ట్రీలో అలా ఉండకపోవచ్చు. ఇంత ఇక్కడ ఉన్నంత మెజారిటీ రేటింగ్ ఇక్కడ ఎందుకు అలా ఉంది అంటే, బేసిక్గా జీవితంలో మనం ఎదగాలి అంటే మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మెట్లు చూస్ చేసుకోవాలి అంటే టైం టేకింగ్ ఈజీ కాదు, కష్టమవుతుంది, టైం టేకింగ్ అవుతుంది. బట్ యు గ్రో ఇఫ్ యు టేక్ స్టేర్ కేస్. లిఫ్ట్ పడుకోవడం ఈజ్ సంథింగ్ లైక్ అ లిఫ్ట్. ఓకే. ఇప్పుడు ఫేవర్, దట్స్ ఇట్. అమ్మాయిలు ఇచ్చే ఫేవర్ అది, అంటే నాకు హీరోయిన్గా చేయాలని ఉంది నేను పాడుకుంటాను అంటే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు సహజం అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ని అట్రాక్ట్ చేయడము అడగడము, దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ యూనివర్సిటీ కదా, అది యూనివర్స్. ప్రపంచంలో ఏంటి, మేల్ అట్రాక్ట్స్ ఫీమేల్, ఫీమేల్ అట్రాక్ట్స్ మేల్, ఇదే రిలేషన్షిప్ అనేది. రిలేషన్షిప్ మనం మనుషులు పెట్టుకున్నాం, అట్రాక్షన్ ఒక జెండర్ ఒకటి అట్రాక్షన్ అనేది కామన్. సో అడుగుతారు, సో అడిగిన దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు నీ బట్టి డిపెండ్ అంటుంది. ఇప్పటిదాకా ఐ నెవర్ స్లెప్ విత్ ఎనీబడీ బట్ ఐ యామ్ స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్. వన్స్ యూ డూ దాట్ యూ లూజ్ కంట్రోల్ ఆన్ యువర్ లైఫ్. అంటే నీ లైఫ్ మీద కంట్రోల్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సీన్ సిచ్యువేషన్స్ వేర్ అమ్మాయిలు ఎలా అంటే, ఒక ప్రాజెక్ట్కి పడుకుంటే నేను హీరోయిన్ అయిపోతాను, ద స్టార్ట్ స్లీపింగ్, అక్కడ గ్యారంటీ ఉండదు. నీకు వస్తుందా వర్క్ రాదా అనేది గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ద పర్సన్ విత్ హూమ్ యూఆర్ స్లీపింగ్, కెన్ యూ గ్యారంటీ ద జెన్యునిటీ ఆఫ్ ద పర్సన్? నో. అట్ ద సేమ్ టైం ఎలా అవుతుందంటే, ఆ అమ్మాయి ఒక అబ్బాయితో పడుకుంటే వాడు ఇంకొకరికి చెప్పి, వాడు నంబర్ డిస్ట్రిబ్యూట్ చేసి, వాడి అమ్మాయికి కాల్ చేసి, అలా అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, లైఫ్ మీద కంట్రోల్ ఉండదు. యు జస్ట్ నీ లైఫ్ కంట్రోల్ ఒకరికి ఇచ్చేస్తున్నావు, ఒకరికి కాదు 10 మందికి ఇచ్చేస్తున్నావు. నువ్వు ఇంకా పీస్, ఎంత డబ్బు సంపాదించినా యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్. సో దట్స్ వాట్ ఐ ఫీల్. మనం పవర్ఫుల్గా ఉండాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ సక్కగా ఉండాలి. చేసే పనుల బట్టే మన ఫ్యూచర్ కెరీర్ ఎవ్రీథింగ్ ఏదైనా లైఫ్లో డిపెండ్ అయ్యేది.